ఇంకెవరు చేస్తారు ప్రేయర్? రైట్ రూట్ వావ్ సూపర్ సూపర్ రూత్ ఎంజాయ్ చెక్కని ప్రార్థన చేస్తాను నాన్న గాడ్ బ్లెస్ యూ ఇంకెవరైనా చేస్తారా ప్రేయర్ రిషితా చేస్తదంట ఓకే తెలీనా నువ్వు చేస్తావా అయితే ఇది డైలమా అనమాట ఎవరు చేస్తారబ్బా సో చిన్నది కదా సెలీనా చెల్లినకి ఇచ్చేద్దామా ఓకేనా నిషిత అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి పేర్ పొజిషన్స్ కి వచ్చేయాలి అందరు కూడా వన్ టూ త్రీ అందరు కళ్ళు మూసుకోవాలి వెరీ గుడ్ పరిశుద్ధ ప్రేమిక తండ్రి నీ అతి నామానికి నామానికి ప్రభా ఇంతవరకు నీవు కాపుదల ఈ ప్రయాణంలో తండ్రి ప్రభ నీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించావు తండ్రి శాలమంకల్కి నీవు అనుగ్రహించిన గొప్ప దర్శనం ప్రకారము తండ్రి ఈ రీతిగా అనేక మంది పిల్లలు మాదిరికరంగా తండ్రి దీవెనకరంగా నీ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి నీవు ఇచ్చిన ఒక గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం అంకుల్ నైనా ప్రభ అన్ని దర్శన ప్రకారం తండ్రి ప్రభ మరి నీ సన్నిధి తోడున్న రీతిగా తండ్రి ఇంతవరకు నడిపించారు అనేక మంది టీచర్స్ కి ట్రైనింగ్ అయిపించారు అనేక మంది పిల్లలకి నైనా ప్రభ వాక్యములో ఉన్న మర్మాలను తెలుసుకుంటూ వారు ఆ వాక్యములో ఆనందించి సంతోషించుకొని నైనా ప్రభ వారు మంచి జ్ఞానమును పొందుటకునైనా ప్రభ నీవు అనుగ్రహించిన రీతిని బట్టి వందనాలు ఈ జూమ్ యాప్ ని మాకు స్పాన్సర్ చేసిన జోష్ అంకుల్ నిమిత్తమై బాధ ప్రార్థన చేస్తున్నాం అంకుల్ నీ అంకుల్ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి నూరంతలుగా వారి జీవితాన్ని పరింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇటు రీతిగా అనేక మంది లక్షలాది మంది పిల్లలనైనా ప్రభ నీ వాక్యమును ఎదుగుతూ చూస్తుంటే తండ్రి ఎంతో ఆనందము సంతోషము నైనా ఇటు రీతిగా తండ్రి పరలోకమునందు ఆనందము ఆ సంతోషము అనేక మంది బిడ్డలకు మేము పంచటకు సహాయం తెచ్చండి ఏర్పరచుకున్న టీచర్స్ అందరినీ మిషన్ ప్రార్థన చేస్తున్నాం వారిని ఏ రీతిగా ఏర్పరచుకున్నావో వారి జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనా చెప్తూ ఎల్డబ్ల్యూ కేజీటి సండే స్కూల్ నైనా ప్రభ 550 దినాలుగానైనా ప్రభ నీ యొక్క సన్నిధి తోడు నడిపింపు నీ రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ శాలమంకల్ని మరి కుటుంబాన్ని జోషంకల్ని మరి కుటుంబాన్ని నిమ్మక్క శామక్క వారు చేసిన ప్రయాస వారి కుటుంబాలని కూడా నీకు చేతులు సమర్పించుకుంటుందండి ఇటు రీతిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించు ఈ దినం జరగబో కార్యక్రమం అంతటినైనా ప్రభ నిన్న మహిమాత్రమే చెప్పటకు
కుమార్ ముఖ్యంగా పిల్లలన్న ప్రభ వాళ్ళ టాలెంట్ ని ప్రభ వాళ్ళు బయట పెళ్తి నైనా ప్రభ నీ నామాన్ని స్థుతించుటకు నీకు మహిమ తెచ్చే రీతిగా వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి దాంట్లోనైనా ప్రభ నీ సన్నిధి తోడు నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి నడిపించమని ఇది నమ్మ కార్యక్రమంతో నీవే మహిమ పొందుకోమని సమస్త ఘనతయు మహిమయు స్థుతులు ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. Amen. Gati chedama. Amen. Amen. Okay. 3, 2, 1. Okay. Praise the Lord, Akka, Mimi Akka. Praise the Lord, Akka. Okay. పిల్లలు మరి అందరు రెడీగా ఉన్నారా? ఒక యాక్షన్ సాంగ్ చేసేసిన తర్వాత అప్పుడు చూద్దామా టాలెంట్స్ అన్ని కూడా. వినియక్క ఒక్క నిమిషం మాట్లాడుతుండండి. పిల్లలు మరి మీరు అందరు సిద్ధపడ్డారా? ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడ్డారా? మీకు వచ్చిన టాలెంట్స్ తో దేవుని మహిమపరచాలి ఈరోజు, సరేనా? ఓకే. సరీనా కనిపిస్తుంది. ఇంకెవరు ఇషిత, అనిషిత, మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మీరు రెడీ పెట్టుకున్నారా? నోయల్స్ అన్ని అబ్బో కలు అవునక్క ప్రయస్తలా వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నలుగురులో ఉంది. ఏ ఊర్లో ఉన్నారక్క మీరు? ప్రయస్తలా ఓకే ఓకే విలేజ్ లో. ఓకే రుద్ ఎంజాయ్. ప్రయస్తలా వచ్చేసింది. వెరీ గుడ్ సన్ని, చాలా బాగా రాస్తున్నావు, నీ పాస్టర్ బాగుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సరేనా, 550 డేస్ చాలా బాగుంది. వెరీ గుడ్ మిన్ని అక్క. ఓకే అక్క, థాంక్యూ సో మచ్ అక్క. పిల్లలు 550 డేస్ అమ్మో నిజమే నా అనిపిస్తుంది కదా? అవునా? ఎంత మంది హ్యాపీగా ఉన్నారు ఇవాళ చెప్పండి. చాలా మంది రావాలి పిల్లలు, వాళ్ళు వచ్చే లోపల మనం ప్రార్థనలు చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరినీ త్వరగా రాని చేసయ్యా. మేము ఇవాళ టాలెంట్ షో చేస్తున్నాం, మా ఫ్రెండ్స్ ఓకే నా పిల్లలు చేస్తారా అలాగా? ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ పిల్లలు. మీకు అందరికి కూడా 550 డేస్ మనము చక్కగా దేవుని సన్నిధిని అనుభవించాం కదా, దేవునికే మహిమ కలుగును కాదు. సో ఇవాళ యాక్షన్ సాంగ్ చేసేద్దాం. చాలా రోజులైంది కదా యాక్షన్ సాంగ్ చేసి, నేను నాకైతే బోర్ కొట్టేసింది మిమ్మల్ని చూడలేకు. నేను చాలా చాలా చూడాలి పిల్లల్ని, చూడాలి అనుకుంటే నేను మళ్ళీ వచ్చేసాను. సో మిస్సింగ్ అయిపోతుంది, మీరందరూ మిస్ అయిపోతున్నాను నేను. సో ఇలాగో ఇవాళ టాలెంట్ కాబట్టి, మీ టాలెంట్స్ చూపిస్తున్నారు కాబట్టి, 550 డేస్ కాబట్టి వచ్చేద్దాం పిల్లల్ని చూడాలి అని చెప్పేసి వచ్చేసాను పిల్లలు. హ్యాపీయా అందరూ? ఎస్, ఓకే ఫైన్. ఇవాళ యాక్షన్ సాంగ్ చేసేద్దాం, దేవుని మహిమ చేద్దాం. ఈ పాట మనకి కొత్త పాట. పాట యాక్చువల్ గా మేము ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరెవరు ఉన్నామో ఆ టీచర్స్ అందరూ మిమ్మల్ని అడిగే ప్రశ్నలు అని ఉంటుంది అనమాట ఈ పాట. ఓకేనా, అర్థమవుతుందా? ఈ ఏదైతే టీచర్స్ ఎవరన్నా ఎవరెవరు ఉన్నారు మీకు ఎవరన్నా తెలుసా? టీచర్ పేర్లు మీకు గుర్తున్నాయా? 550 డేస్ అయ్యాయి కదా, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరెవరు ఎవరెవరు టీచర్స్ ఉన్నారు చెప్పండి మన సండే స్కూల్లో. నిమ్మక్క, శ్యామలక్క, ఓకే మంది టీచర్స్ దేవుడు మాకు ఇచ్చాడు కదా,
ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాం కదా బెన్నెట్ అన్నయ్య బెన్నెట్ అన్నయ్య బెన్నీ అన్నయ్య బెన్నీ అన్నయ్య మిన్నీ అక్క మిన్నీ అక్క మిచ్చల్ అన్న మిత్తు అన్న శాలెం అంకుల్ శాలెం అంకుల్ మిత్తు అన్న మిత్తు అన్న అందరు అందరినీ కూడా మనకి ఏర్పరిచారు కదా దేవుడు ఇప్పుడు ఈ రోజు మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లలు ఈ పాట ద్వారా క్వశ్చన్స్ అడుగుతున్నారు చూద్దామా ఏం అడుగుతున్నారో మీరు వాటికి ఏమి ఇద్దామని ఆన్సర్ చెప్తారో చూద్దామా చూద్దామా ఎస్ ఆర్ నో వద్దా ఎంతమంది కావాలి టీచర్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దామా అక్క ఎవరికి వద్దంటే అక్క నేను వెళ్తున్నాను అక్క అయితే మా అయ్యక్క లేదక్క రెడీగా ఉన్నాం అక్క మా హీరోస్ అందరు రెడీగా ఉన్నారక్క ఓకే ఫైన్ చేసేసుకుందాం చూసేద్దాం ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అక్క వాళ్ళు మనల్ని కమ్ ఆన్ అవునక్క కొంచెం నెట్ ప్రాబ్లమ్ గా ఉన్నట్టుంది దీన్ని
అలాగే పిల్లలు పాట విన్నారు కదా అందరూ పాట విన్నప్పుడు మీకు ఏం అర్థమైంది టీచర్స్ ఏం అడిగారు మనల్ని నువ్వు సిద్ధమా అని అడుగుతున్నావు దేనికోసం సిద్ధమని అడుగుతున్నారు యేసుతో సాగిపోవడానికి నువ్వు సిద్ధమా పరిచర్యలో గట్టిగా భారంగా పనిచేయడానికి నువ్వు సిద్ధమా దేవుని కొరకు వాక్యం ప్రకటించడానికి నువ్వు సిద్ధమా నువ్వు వాక్యం నేర్చుకున్నావు కదా వాక్యం విన్నావు కదా మరి నువ్వు దేవుని పరిచర్యకు నువ్వు సిద్ధమా అని అడుగుతున్నారు పిల్లలు టీచర్స్ అందరూ ప్రజలక నిమ్మక శ్యామలక చాలమంత అందరు టీచర్లు అడుగుతున్నారు మరి నేనేం ఆన్సర్ చెప్తా చెప్పండి సిద్ధమా లేదా సిద్ధం కాదా ఇన్ని వాక్యాలు నేర్చుకున్నారు కదా పిల్లలు చక్కగా పాట రూపంలో ఇంత ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి మనల్ని అక్క చాలా మంచి ప్రశ్న అడిగారక్క ప్రజలక్క నిమ్మక్క శ్యామలక్క సూపర్ ప్రశ్న అడిగారక్క మేము సిద్ధంగా ఉన్నామక్క అవునంటారు పిల్లలు సిద్ధం ఉన్నారా అక్క సిద్ధమైతే మరొకసారి చేద్దామా అక్క మరొకసారి చేద్దామా సిద్ధమైతే అవునక్క సిద్ధమైతే మరొకసారి చేసేద్దాం పిల్లలు సిద్ధమా ఓకే చేసేద్దాం అక్క ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను అక్క ఓకే పిల్లలు మరి దేనికి మీరు సిద్ధంగా ఉన్నారు మేము అన్నిటికీ సిద్ధం అక్క వాక్యం చెప్పడానికి సిద్ధం పాట పాడడానికి సిద్ధం యేసుతో సాగిపోవడానికి సిద్ధం కదా వాక్యము విన్న చిన్ని ఒకటడగనా వాక్యము విన్న చిన్న ఒకటడగనా
Yes, wonderful పిల్లలు మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ ప్రశ్నలన్నింటి కూడా మీ సమాధానం చెప్పడానికి దేవుడు మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపు నింపుతాడు. అలాగే ఆయనను ఆయన పరిచర్యలో మిమ్మల్ని వాడుకుంటాడానికి గట్టి విశ్వాసంతో మేము అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఓకేనా పిల్లలు? వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు. మీ మీ బ్లెస్సింగ్స్ కి వెళ్ళి కూర్చోవచ్చు. ఓవర్ టు ప్రజల అక్క. Okay, thank you, Minya ka wonderful song. Nimakka, Pavni ka praise the Lord. Em chedam antaru? Praise the Lord, Prajalaka. Praise the Lord, Prajalaka. Nimakka, Minya ka. Okay, Prajala ko em chestaro manam chusada. Evara ka? Pavni ka. Hello. Praise the Lord ka. Praise the Lord, Pavni ka. Mari talent show. Em tasla? ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకేం చూపించాలనుకుంటున్నారు ఈ రోజు పావని గారు? పిల్లలు ఏం చేస్తారని ఎక్సైటెడ్ గా ఉన్నానక్క. వాళ్ళ ఈ చూడాలి అని పిల్లలు ఎలా సిద్ధపడుతున్నారు చూస్తున్నానక్క. ఎప్పుడెప్పుడు వచ్చేస్తారా వాళ్ళు ఒక్కొక్కళ్ళు తెర ముందుకి అని ఎంతో యాంగ్జైటీగా ఉందక్క. నాకు పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంతో చక్కగా రెడీ అయ్యి వచ్చారు కాబట్టి మరి మీరు ఒక్కొక్కరిని మాకు పరిచయం చేస్తే వాళ్ళని మేము చూడాలనుకుంటున్నాం అక్క. తప్పకుండా అక్క పరిచయం చేస్తాను. ముందుగా రెడీ అక్క వెళ్ళిపోదామా? ప్రజల అక్క, మిన్ని అక్క, మీరు రెడీనా చూడటానికి? చాలా టాలెంట్స్ తో ఏసై మాకు ఇచ్చిన తలాంతులతో మేము ముందుకు వచ్చేసాం అక్క. మరి మీ అందరు రెడీగా ఉన్నారా? పిల్లలు రెడీయా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్? అక్క వాళ్ళు ఎవరు అక్క? మూతి నిండా లిప్స్టిక్ వేసుకొని ఏంటో తెల్ల తెల్లగా ఉన్నారక్క. ఎవరక్క వాళ్ళు? అవునక్క, ఎవరక్క వాళ్ళు? తెల్ల తెల్లగా కనిపిస్తున్నారు. ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యో పిల్లలు, ఎలా మరి ఎలా పిల్లలు మరి చూపిస్తున్నారా? ఓకే, నించున్నారు, బాగుందండి. ఓ పక్కకు పెట్టుకున్నారు, తర్వాత ఓకే. ఈరోజు మేము మౌనంగా ఉంటాం అక్క. మా మాటలు మౌనరత్నం చేస్తాం, మేము మాట్లాడడం యాక్షన్ చేస్తాం. యాక్షన్ అర్థం చెప్పాలంటే థమ్స్ అప్ చూపిస్తున్నారు. ఓకే థమ్స్ అప్. ఓకే థమ్స్ అప్. ఓకే, అయ్యో వెళ్ళిపోయారు, వచ్చేసారు. ఓకే సెలీనా, మీరు మాట్లాడొద్దా? సెలీనా మేము మ్యూట్ చేసేసుకోవాలా? నువ్వు చెప్పు, మ్యూట్ చేసేసుకోవాలా? నువ్వు వెళ్ళిపోయి స్టార్ట్ చేసేస్తావా? ఓకే అంతే ప్రజల మైమ, మైమ ప్రజల ఒకటి ఫ్లవర్ గార్డెన్, గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ చూసానక్క, చాలా అందంగా ఉంది అక్క. అది ముక్కు దగ్గర పెట్టుకుని అప్పా స్మెల్ చూసానక్క, సూపర్ స్మెల్ అక్క, సూపర్ స్మెల్, సూపర్ గా ఉంది. ఇప్పుడు నెంబర్ టూ నెంబర్ టూ అక్క నాకు అర్థమైంది అక్క. ఏంటక్క నాకు అర్థం కాలేదు. బెలూన్ ఊదుతున్నా పిల్లలు చూస్తున్నారు అందరు సెలీనా టాలెంట్ ని. బెలూన్ ఏనా? అయితే ప్రజలం
ఒక ప్రశ్న బాబుదాన్ని ఎవరైనా చెప్పగలరా టీచర్స్ కాకుండా ఓకే పిల్లలు ఎవరైనా చెప్పగలరా పిల్లలు మళ్ళీ ఇంకోసారి చేస్తావా సెలీనా సెకండ్ది సెకండ్ వెళ్ళిపోయి మళ్ళీ రా రెడీ 1 2 3 స్టార్ట్ గో పిల్లలు క్లీన్ గా అబ్జర్వ్ చేయండి ఓకేనా ఎవరు చెప్తున్నారో వాళ్ళకి మైక్ ఆన్ చేసుకుని చెప్పేసేయండి ట్రై గివ్ ఇట్ అ ట్రై బెలూన్ అక్క ఓకే ఓకే వెరీ గుడ్ లాస్ట్ ఓకే సన్నీ గాడ్ బ్లెస్ యు అయిపోయిందా సెలీనా సెకండ్ వన్ కరెక్టేనా వెళ్ళిపోతుంది పైకి ఎక్కిపోతుంది ఓహో సన్నీ చెప్పాలి సన్నీ అడ్మిట్ చేసుకో ఇంకా లాస్ట్ ఛాన్స్ ఓకే టైం అప్ కదా మళ్ళీ టైం ఉంటే మళ్ళీ థర్డ్ వన్ వేరే వాళ్ళకి ఇచ్చే ప్రజల ఆగు సెలీనా 1 మినిట్ ఎవరు దాన్ని ఇలా ఎన్ని చేస్తావు 5 ఉన్నాయా ఇప్పుడు 2 అయ్యాయి కదా ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు 2 అయ్యాయి కదా నెంబర్ 3 ఓకే ఫినిష్ నెక్స్ట్ ఛాన్స్ ఓకే సెలీనా ఓకే ఓకే ఎవరు చెప్తారు ఇప్పుడు సెలీనా చేసిన యాక్షన్ కి మీనింగ్ ఎవరు రూతిన్ జా ట్రై చేస్తారా ఓకే గో సెలీనా ఇప్పుడు చేస్తుంది సెలీనా థర్డ్ వన్ ఓకే అది చూసి చెప్పండి ఓకే సెలీనా 1 2 3 స్టార్ట్ గో 3 ఓకే సెలీనా ఎస్ ఆర్ నో yes very good 1 2 very very good kids Selena god bless you wonderful 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 Selena తర్వాత ఇస్తాను ఓకేనా Selena 14:50 బ్రేక్ కింద నీకు ఇస్తాను మళ్ళీ ఓకే very good god bless you next ever ostaru man madhi excellent god bless you super selina god bless you lana excellent super excellent selina selina chaala adbhutanga chesina first time kada yes ilaaga first time evaru cheyaledu kada ento varaku chaala super record create chesindi wonderful 550 days la ira sasana maatladva selina nuvu వెరీ గుడ్ సెలీనా ఇప్పుడు నువ్వు మాట్లాడొచ్చు సెలీనా ఇప్పుడు నువ్వు మాట్లాడొచ్చు మాట్లాడు ఓకే నెక్స్ట్ ఓకే పావని అక్క మిన్ని అక్క నెక్స్ట్ 7 ని రమ్మన్నా అమ్మో ఎవరిని పిలవాలి ఏంటో అర్థం కావట్లేదు నాకు చాలా చాలా టాలెంట్స్ ఉన్నట్టు ఉన్నాయి మీకు పిల్లలు ఇప్పుడే అర్థమైంది నాకు అక్క మా స్పెషల్ హీరో అక్క అవునా అక్క వెళ్ళిపోదాం అయితే అక్క హీరో వెళ్ళిపోదాం అక్క హలో హీరో గారు మీరేం బూస్ట్ బూస్ట్ రావాలంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సూపర్ స్టార్ లో ఉన్నారు హలో సార్
హైట్ రావడానికి రెండు పిల్లలు వేసుకొని కూర్చున్నాడు. పాపం అక్కడ స్టిక్స్ ఇవ్వకపోతే ఏమన్నా బాధేసలా ఉన్నాడు ఇప్పుడు. జాయ్ మనం వచ్చేసాం రూత్ అండ్ జాయ్ వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఏమవుతుందో చూడడానికి మేమందరం ఎక్సైటెడ్ గా ఉన్నాం. వాళ్ళు ఏదో నెత్తుకుంటాను నెత్తుకుని నెత్తుకుని నేను మాట్లాడుతూనే ఉంటాను. స్టిక్స్ దొరకట్లేదు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. జాయ్ వచ్చేసాయి వచ్చేసాయి స్టిక్స్ వచ్చేసాయి. ఆర్ యు రెడీ రూత్ జాయ్? చౌక్ ఎందుకు వెళ్ళిపోయింది అది? బుగ్గలు పెట్టుకున్నారు ఇయర్ ఫోన్స్. స్టీల్ ప్లేట్ కూడా కొట్టు. అది రోల్ వేసుకుంటు అది వెరీ గుడ్. మరొకసారి వావో పావని అక్క వన్స్ మోర్ అంది చూసావా హీరో సూపర్. వెరీ గుడ్ పాలి గారు చెప్పండి. అబ్బో అబ్బో వెరీ గుడ్, చాలా బాగా చేశాడు జాయ్. వావ్ అబ్బా 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 అమ్మ ఏ కొట్టాడమ్మా ట్రిపుల్ కాంగో ఎప్పుడు కొట్టారు ప్రవీణ్ గారు? ట్రిపుల్ కాంగో ఎప్పుడు కొట్టారు? ట్రిపుల్ కాంగో డబుల్ ఉంది ప్రజెంట్, ఇంత ఛార్జ్ చేస్తా ఉన్నా. ఓకే ఓకే రైట్ అండి. ఈ టాలెంట్ చూసిన తర్వాత ట్రిపుల్ కాంగో ఛార్జ్ కూడా కొడుతాం అనిపిస్తుంది అన్న. వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గ్లాడ్. మాకు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఇలాంటి వాటితో కూడా ఒక ప్లాస్టిక్ టబ్ తోటి అందులో రైస్ కూడా ఉంది, మరొక ప్లాస్టిక్ ప్లేట్ స్టీల్ ప్లేట్ వీటన్నిటిని పెట్టుకొని త్రిబుల్ కాంగో లాగా డ్రమ్స్ వాయించడం అనేది మాకు ఇప్పుడే తెలిసింది. మా జాయ్ హీరో చాలా చాలా బాగా వాయించేశాడు. మరి ఇలాగే ఇంకా అందరూ కూడా చిన్నప్పటి నుంచి వాయిస్తా ఉంటే పేరెంట్స్ మరి అది కొనిచ్చేయాలి, వాళ్ళతో పాటలు కూడా పాడించేయాలని అనుకుంటున్నారు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ప్రతిరోజు మరి ఇలాగ వాయిద్యాలు వాయిస్తూ దేవుడు స్తుతించండి పిల్లలు, సరేనా? God bless you, joy. Maruksar, uksar. Dun, 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 dun. Just say, say. Are you played? Still played? Adi, very good. God bless you. Excellent hero, joy. Super. God bless you, joy. Super. Play baane enna ya, joy, irugu poya. Plastic plates irugu poyante, joy. Chicken, ya? స్ట్రాంగ్ గానే ఉంది జాయ్. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. రూత్, ఆర్ యు రెడీ? Yes. ఓకే, మరి ఈ రోజు టాలెంట్ షో కి వచ్చేస్తున్నారు మరి రూత్. మరి ఏం చేస్తుందో మరి చూస్తున్నాం. మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళ తమ్ముడు చిన్న ఉడంకాయ కదా, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తా ఉంటే త్రిబుల్ కాంగో వాయిస్తా ఉంటే వాళ్ళ అక్క
తను కూడా చాలా చిన్న తను పాటలు పాడడానికి రెడీగా ఉంది మరి వినేద్దాం అందరికి సపోర్ట్ కొడుతుంది మహిమపడదు ఓకే స్టార్ట్ గో ఓకే ఫాస్ట్ గా వెళ్ళాలి టైం అయిపోతుంది ఫాస్ట్ గా చెప్తాను డబుల్ రోల్ వేసారు లాస్ట్ లో సూపర్ వెరీ గుడ్ రూత్ ఎంజాయ్ వెరీ గుడ్ రూత్ బాగా పాడావు చాలా బాగా పాడావు మీ మమ్మీని అప్రిషియేట్ చేయాలి రొట్టెలు కర్ర నీ మైక్ కింద చేసినందుకు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఎక్సలెంట్ ఓకే మరి నెక్స్ట్ ఎవరు వచ్చేస్తున్నారు పావని ప్రైజ్ దలన్నారు తంజాయ్ గాడ్ బ్లెస్ యు బోత్ ఎక్సలెంట్ సూపర్ గా చేశారు నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు పిల్లలు మన మధ్య ఒక లిటిల్ హీరో ఎంజాయ్ ఆర్ యు రెడీ టు పర్ఫామ్ వెరీ గుడ్ లెట్స్ గో టు పిల్లలు ఎంజాయ్ అన్మ్యూట్ Praise the Lord. Before that, yanakal mi friends ni teeskochukunava? Yes, akka. Wow, super nu. Very good. Okay, mari em cheyali? Em cheyabothunnaro chuddam meerandaru ready a pillalu chusedam. Okay. Over to you, Angel. Wow.
సూపర్. మీ వెనకాల ఉన్న ఫ్రెండ్స్ ఇదే పాట చెప్పగలరా? ఏం చెప్తారా? ఏం పాట తెలీదా? తెలీదా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏ పాట ప్లే చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్తారు? ఎవరెవరు? గ్రీష్మా, ఖ్యాతి చెప్తారా? పాడాలి, హమ్ చేయాలి పాట. చాలా సీరియస్నెస్ వచ్చింది ఈరోజు ఎంజాయ్ లో. అది ప్లే చేస్తూ పాడగలవా? మరి అట్లా చేయాల్సిందిగా. మళ్ళీ అంతా అయిపోయినాక టైం ఉంటే నీకు ఇస్తా. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఏంజల్. ఓకే పావని అక్క, మరి ఏంజల్ అదర్ కొట్టేస్తాడు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం? గాడ్ బ్లెస్ యూ నాన్న ఏంజల్. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్దాము అంటే ఇద్దరు ట్విన్స్ అక్క. ట్విన్స్ అంటే ఎవరక్క? వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారక్క? పింక్. ఓహో, ఎవరో వీళ్ళేనా? ఓహో, ఏంది? ఓకే ఫైన్, కమ్ ఆన్, ఓవర్ టు యు. రెడీ అక్క? స్కిట్ వేస్తాం అక్క. సూపర్ నాన్న. ఓకే, స్కిట్ పేరు విశ్వాసం. విశ్వాసం, ఓకే. ఒకసారి చెప్పు మమ్మీ, పక్కన షాపింగ్ దగ్గరికి వెళ్ళి వన్ కేజీ షుగర్ తీసుకురా, నెక్స్ట్ వీక్ డబ్బులు ఇస్తాను అన్నారు మమ్మీ అని చెప్పు. ఓకేనా? ఇప్పుడు డబ్బులు లేవా మమ్మీ? లేవమ్మా, మనకి కోవిడ్ వచ్చి 2 మంత్స్ నుంచి నాకు జాబ్ పోయింది కదా, అందుకనే మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇల్లు కూడా ఎలాగొస్తుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ ఇస్తానని చెప్తాం. ఓకేనా? సరే మమ్మీ అంటాను మమ్మీ. అయ్యో మమ్మీ దగ్గర డబ్బులు లేవంట. రేపేమో నా బర్త్డే వచ్చింది, నేను చాక్లెట్స్ ఇద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కి, కేక్ కట్ చేద్దాం అనుకున్నాను, కొత్త బట్టలు వేసుకుందాం అనుకున్నాను. మరి ఇవన్నీ ఎలా? సండే స్కూల్లో నిమ్మక చెప్పారు కదా, అబ్రహాం గారు విశ్వాసం కలిగి ఉంటే, ప్రార్థన చేస్తుంటే పిల్లలు పుట్టారని నేను ప్రార్థన చేసుకున్నాం. ఎస్ఐ వందనాలు ఎస్ఐ, నాకు బర్త్డేకి మంచి డ్రెస్ ఇచ్చాను, ఎస్ఐ డ్రెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎస్ఐ. వేసినామంటున్నాం తండ్రి, ఆమెన్. అయ్యో రేపు ప్లాటీ బర్త్డే వస్తుంది కదా, ఇప్పుడు ఎలాగా తను ఫీల్ అవుతుంది కదా డ్రెస్ ఏమై కొనకపోతే, ఇప్పుడు ఎలాగా? మనం కూడా, నేను కూడా ప్రేయర్ చేసుకుంటా. ఎస్ఐ వందనాలు ఇచ్చే మరి ప్లాటీకి మంచి డ్రెస్ ని మీరు అనుగ్రహించండి. ఎస్ఐ అనుగ్రహించినందుకు వందనాలు. ఎస్ఐ అడుగు పెట్టించినాం తండ్రి, ఆమేన్. నేను కూడా ఏమన్నా మా ఫ్రెండ్స్ ని కానీ ఎవరినైనా అడిగి ప్రయత్నిద్దాం. మంత్స్ పోయిన జాబ్ వచ్చేస్తుందా తిరిగి మళ్ళీ? అవునా? థ్యాంక్ యూ ఎస్ఐ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. 2 మంత్స్ శాలరీ కూడా వస్తుందా? ఓ అవునా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడే వస్తానైతే. అమ్మయ్యా ఇప్పుడు ఎలాగన్నా నాకు జాబ్ వచ్చేసింది, నేను ప్లాటీ కోసం మంచి డ్రెస్ కొంటాను. ఎస్ఐ థ్యాంక్ యూ ఎస్ఐ, ప్లాటీకి మంచి డ్రెస్ కొనడానికి సహాయం చేయండి. ఆమెన్. ప్లాటీ ఇంకా లెగలేనట్టుంది. ప్లాటీ హ్యాపీ బర్త్డే ప్లాటీ. థ్యాంక్ యూ. చెప్పిన లెసన్ గుర్తొచ్చి ప్రేయర్ చేసుకున్నాను.
అసలు ఇద్దరు కూడా ఎంత చక్కగా స్కిట్ చేస్తారనే విషయం నాకు ఈరోజు అర్థమైంది. నిజంగా జీవించేసారు పాత్రలో. సూపర్ నానా, సూపర్, ఎక్సలెంట్ గా చేశారు రిష్తా నిష్టా, మమ్మీ అండ్ చైల్డ్, సూపర్. నిజంగా మీ విశ్వాసం గొప్పది. చాలా విశ్వాసం గురించి ఒక మంచి లెసన్ నేర్పారు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. అమ్మో పిల్లలు, అసలు తక్కువ అంచనా వేయడానికి లేదు మీకు. సూపర్ అంటే సూపర్, వెరీ గుడ్. చమక చూసారా వెళ్ళి? లాస్ట్ లో చూసాను. ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్ చమక, ప్రైజ్ లాడ్ చమక, ప్రైజ్ లాడ్ రా అమ్మ తల్లి, ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ చమక. పిల్లలు నేను లాస్ట్ లో చూసాను, చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. ఇంకా చూడాలి కాబట్టి నేను యూట్యూబ్ చూస్తా ముందు పార్ట్ అంతా కూడా. వెరీ గుడ్ నిషితారి, గాడ్ బ్లెస్ యు. నిజంగా వండర్ఫుల్. ఐ హావ్ ప్రైజ్ లాడ్ అమ్మా, శ్యామల అమ్మా అన్న, అన్న ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ లాడ్ అయ్యారు అమ్మా, ప్రైజ్ లాడ్ అమ్మా. ఓకే మరి పావని అక్క, హూస్ నెక్స్ట్? నెక్స్ట్ గో టు బ్రదర్స్. బ్రదర్స్ లేదా? బ్రదర్స్ పక్కకి వెళ్ళారక్క, బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ లో బిజీగా ఉంది. ఓకే ఓకే ఓకే. లిటిల్ హీరో ఉన్నాడు, స్టార్ట్ అవుతుంది తండ్రి. ఓ, ఆర్ యు రెడీ? ఒరే ఒరన్నా, ఆ పాటేనక్క? మరి ఎవరో ఇలా కూర్చున్నారక్క, రెండు జడలు వేసుకున్నట్టున్నారు, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. ఎవరాళ్ళు, ఎవరు? అమ్మాయా అబ్బాయా? చూసేద్దాం పిల్లలు. స్టార్ట్స్ విత్ ఏ, ఎండ్స్ విత్ ఏ. హూ ఇస్ దట్ ఏ? ఇట్ ఇస్ అలంకృత. అలంకృత, ఓవర్ టు యు. సాంబాతనక్క. Yes, తల్లి. నా బ్రతుకు దినములు లెక్కింపనేకుము, సేవాయి భూమిని గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందు. ఏం సండే స్కూల్ సాంగ్స్ ఏ కదా పాడాలి ఇక్కడ టాలెంట్ షోలో. అవునక్క. అదేమి ఒప్పుకోము, నీకు మరలా ఇద్దాము ఆహ్లాదిత. నువ్వు ఈలోపు సండే స్కూల్ సాంగ్ చూసుకో. బైబిల్ నాలెడ్జ్ పాట చూడమ్మా. బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ బోల్డ్ ఉన్నాయి, సండే స్కూల్ సాంగ్స్ బోల్డ్ ఉన్నాయి. పెద్దోళ్ళ పాటలు వద్దని ఇదివరకే చెప్పుకున్నాం కదా. నీకు మరలా వస్తారు, నీకు టైం ఇస్తారు, ఈలోపు చూసుకో. నెక్స్ట్. ఓకే అక్క, సారీ అక్క, ఛానల్ నంబర్ రాంగ్ పెట్టాము. ఇప్పుడు కరెక్ట్ ఛానల్లోకి వెళ్ళిపోదాం. చిన్ను, చింటూ, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఛానల్లో ఏమవుతుంది చూసేద్దామా మరి. చిన్ను అండ్ చింటూ, ఓకేనా పావని అక్క? ఓకే అక్క, రెడీ అక్క? ఇద్దరు రెడీ ఉందా? మేము ఒకరి తర్వాత ఇద్దరు కలిసి చేస్తారా ఏంటి చెప్పండి. ఓకే ఓటీ నానా, Thank you.
అప్పుడప్పుడు కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవుతాయక్క, దయచేసి మమ్మల్ని మన్నించండి. బట్ ఫైన్, మేము వచ్చేస్తాము, మేము చేసేస్తాము. స్విచ్ ఆన్ చేశారా నాన్న? అక్కడ ప్లగ్ కనెక్షన్ ఇచ్చినట్లేవు చూడు, ఇక్కడ వస్తుంది. చాలా బాగా ప్లే చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ బోత్. చిన్ను అండ్ చింటు, ఏ పార్ట్ ప్లే చేశారు ఇంతకి? ఎవరు చెప్తారో చూద్దాం. మీరు చెప్పండి, ఎవరేం చెప్తారు ఏ పార్ట్? అది జాయిన్ లిల్లీ చెప్తారంట. ఓకే, జాయిన్ లిల్లీ, మరి మీరే బెల్స్ తో ముందుకు రాబోతున్నారో మేము తెలుసుకోవచ్చు కొంచెం. జాయ్ అండ్ లిలీ, ఓవర్ టు యూ. ఇప్పుడు మీ ఛానల్లోకి వచ్చాం. ఓకేనా పావని అక్క? ఎస్ ఎస్ మా, చూద్దాం. జాయ్ లిలీ, రెడీ అక్క? మేము స్వరంతో పాట పాడతాం అక్క. అక్క చెప్పండి. నాన్న వేస్తానా పాడండి. అదే పాట కాదు నాన్న, పాటలు పాడకూడదు. ఏదన్నా చేయాలనుకున్నాం కదా, పాటలు కాదు, ఇంకేమన్నా చేయండి. మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాయించండి, ఇంకేదన్నా చేయండి. ఇన్స్ట్రుమెంట్ వాయించుకుని కొన్ని పాడండి, ఓన్లీ పాట మాత్రం వద్దే వద్దు అని మొదటి నుంచి 1 మంత్ నుంచి అదే చెప్తున్నాం కదా. కాబట్టి పాట కాకుండా మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాడండి, లేకపోతే ఇంకేదన్నా చేయండి. మీకు వచ్చిన టాలెంట్ చూపించండి. ఓకేనా? వెరీ గుడ్. చూడండి, ఇంకొంచసేపు ఆలోచించండి. మీకు చాలా చాలా టాలెంట్స్ దేవుడు మీకు ఇచ్చాడు, మంచి ఆర్ట్ ఇచ్చాడు. ఒక్క క్షణంలో మీరు ఆర్ట్ చేసే టక్క 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 మనేసి చూపించండి. మీరు వాటర్ కలర్స్ తో చాలా బాగా వేస్తారు, క్రయాన్స్ తో బాగా వేస్తారు. ఒక్క నిమిషం ఏదో ఇలా వేస్తే ఇలా వేయచ్చు అని చెప్పండి, ఎంత బాగుంటుందో. ఇంకా చూడండి, ఆలోచించండి ఒక్కసారి. పాట మాత్రం పాడకుండా నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తే పాట పాడు. ఓకే, ఇంకొక ఛాన్స్ చూద్దాం, మళ్ళీ చివరిలో వద్దాం. రైట్, ఓకే అక్క. మరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనం? అవునే అక్క, అంతేనా? ఎస్ అక్క, ఎస్ అక్క, ఆల్రెడీ చెప్పాం అక్క. గ్రీష్మ రెడీ అమ్మా? నో సన్నీ. విలియం, ఆర్ యు రెడీ టు డూ? ఓకే, విలియం ఇస్ రెడీ. Yes, go to me. Prize Lord, Akka. Prize Lord, Nana William. Akka, today I'm magic show. Wow, wonderful, Nana. Wonderful. Very good. Akka, this is a magic. Max was sick, Akka. If I'm not sure, I'm going to be able to do it, Akka. Choose, Akka. I'm going to be able to do it. This is a lot of Akka. I'm going to be able to do it. ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోయి పాప మాటలు అన్ని నేర్చుకుంటామో అప్పుడు మనం చెడిపోతాం అక్క. అప్పుడు సాతానులోకి వెళ్ళిపోతాం అక్క. అప్పుడు ఎలగమక్క. అప్పుడు ఇది పేస్ట్ చేసాయక్క. ప్రొటెక్షన్ అక్క జీసస్ మనుషులకి.
డ్రప్ చేసి చూసాగా అక్క ఎలుకుంది. ఇది అక్క జీజస్ కున్న పవర్. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ నాన్న, చక్కగా చేశాను. వెరీ గుడ్ నాన్న, విలియం, గాడ్ బ్లెస్ యు విలియం. అయితే ఇటువంటి భయంకరమైన భక్తులతో మీరు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా పిల్లలు? పిల్లలు మరి ఇంకెవ్వరు కూడా చేయకండి అలాంటి, సరేనా? మరి సమీక్షన్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, ఉండి చక్కగా చేయించారు. కానీ మీరు అసలు ఎప్పుడు అలాంటి మ్యాచ్ బాక్స్ తోటి మీరు ఏమి చేయకండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. మేము ఎప్పుడు అలా చేయమక్క. నెక్స్ట్ మ్యామ్. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే పావని అక్క, మిన్ని అక్క. నిమ్మక్క ఎప్పుడు క్యూట్ గా స్లోగా మాట్లాడతాం, ఎక్కువ మాట్లాడము. ఎప్పుడు ఇలాగే మాట్లాడతామక్కా, మేము యాక్టివిటీ చేస్తామక్క, మేము యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీరు చూడాలమ్మా. ఓకే అక్క. ఏంటి కొంచెం అక్క, ఏం మాట్లాడతామక్క, నాకు అర్థం కావట్లేదు అక్క. హ్యాపీ 500 డేస్ అక్క. హ్యాపీ 500 అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. మిన్ని అక్క లవ్ చేసుకుంటామంటే అక్క, నేను ఎంత చెప్పిస్తాను అక్క, నేను ఏదో ప్లాన్ ఈ రోజు నేను చూపిస్తాను అక్క. ఏం చేస్తావు అక్క నువ్వు, ఏం చేస్తావు అక్క? క్యాషియో అన్నమాట. ఏంటది పుస్తకాట్? ఓహో, తను ఇమిటేట్ చేస్తుంది, అది ఎవరో చెప్పాలి మనం, అంతేనా? పాటలతో కాదక్క, చేతలతో మేము చేసి చూపిస్తామక్క. ఈరోజు మా స్టేజ్ చేసే చేతల గురించి ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు? టీచర్స్ సిద్ధంగా ఉన్నారు. ఓకే, రెడీ స్టేసి? ఓకే. పవన్ ఎక్కడ చెప్పాలక్క? కాంగరూ, రాబిట్. థ్యాంక్ యూ స్టేసీ. నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయిందా? శ్యామక్క చెప్పలేదు ఇంకా. ఇంకా చెయ్యొచ్చు, ఇంకా చెయ్యొచ్చు. శ్యామక్క చెప్తారంట, చెయ్యవా? బర్బిడాల్ పాట పాడుతుందా? ఏమైనా చేస్తుంది. నేను చెప్పాను బొమ్మ నువ్వు అని పాట పాడుతున్నానక్క. నేను చెప్పాను బొమ్మను కదా, అవునా సెలీనా? వెరీ గుడ్ సెలీనా, నువ్వు అలా జపాన్ బొమ్మలానే తయారయ్యా. మాట్లాడు మాట్లాడు తీసుకొచ్చింది ఏంటో. మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, వినిపించట్లేదు. 1 2 3 చెక్ చెక్ చెక్. 1 2 3 చెక్ చెక్ చెక్. 1 2 3 టాలెంట్ మీరు అర్థం చేసుకోండి అక్క, ఎంత చక్కగా మరి పాట పాడుతుంటే ఏంటక్క అలా అంటారు కదా చేసి, ఎంత చక్కని పాట పాడవు కదా. వెరీ గుడ్, వెరీ నైస్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, సూపర్ నాన్న. చేసి చక్కగా యానిమల్స్ ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి అనేది చక్కగా చూపించింది కదా. వెరీ గుడ్, నీ టాలెంట్ వండర్ఫుల్ నాన్న. వెరీ గుడ్ బాబీ గర్ల్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సిసి, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మా ముందుకి? జేజే బ్రదర్స్ గిటార్ తో రెడీగా ఉన్నారు. గిటార్ వాగిద్దాం, జార్జ్ ప్లే చేద్దాం.
చక్కని స్వరములతో స్తుతి స్తోత్రం చెల్లిద్దాం. ఓకే జాయిన్. Yes, జే జే బ్రదర్స్ రెడీ. Wow. Control. Yeah, yeah. Super. నిర్మల కాండం ఇరవైలు సరదాకన్నా గిటార్ వాయించా ఎంపీకి ఉన్నాయి కూడా మమ్మల్ సింగ్ టెంపుకు వాయించు మరి నిర్మల అక్క కదా అక్క చెప్పింది అందుకే నిర్మల కాండం అని చెప్తున్నారు అక్క ఏంటక్క నువ్వేమనుకుంటున్నావు నువ్వు అసలు కదా నాన్న నిర్మల కాండం కదా నాన్న నిర్గుమ కాండం సరేనా సూపర్ నాన్న నీకు ఎవరేం చెప్తున్నా మేము తప్ప ఖచ్చితంగా మేము పాట పాడతాం అక్క ఎవరేమన్నా గానీ పెద్దలు అక్క మరి ఎరగబడి అవుతా ఉంది నిజంగా ఈ టాలెంట్ చలో అక్క మీరు నవ్వు ఆపోతున్నా కోరుతున్నాం అక్క ఇప్పుడు మా జే జే బ్రదర్స్ పాట పాడుతున్నారు వినండి అక్క సరేనా పాడండి అన్న కమ్మా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఇక్కడ వాయించాలి నిర్మల కాండంలో ఇరవైలో ఉన్నాయంటే మేము ఆపమంటే ఆపము చెప్పింది మేము చేస్తాం అంతే సూపర్ నాన్న సూపర్ సూపర్ సింగర్స్ నాన్న సూపర్ ప్లేయర్స్ నాన్న వెల్ డన్ మై బాస్ నేను సూపర్ స్టార్స్ ఎవరంటే మా జేజే బ్రదర్ సూపర్ సూపర్ వండర్ఫుల్ అక్క సిగ్గుపడకుండా పాడి పాడిన వాళ్ళు గ్రేట్ కదా అక్క అవునా నిర్మల కాండం నిర్మల కాండం స్టార్స్ ఈరోజు అక్క నా మాట వినండి అక్క నిజంగా సిగ్గుపడకుండా పాడిన వాళ్ళు గ్రేట్ కదా చెప్పండి సిగ్గుపడిపోయి మధ్యన వెళ్ళిపోయి బ్రేక్ ఇచ్చేస్తే బాగుంటది అసలు కాదు కదా వాళ్ళు ఎంతో చక్కగా సిగ్గుపడకుండా ప్లే చేస్తూ మధ్యలో డ్రమ్ డ్రమ్ అంటే డ్రమ్ ప్లే చేయండి గిటార్ టింగ్ టింగ్ అంటే గిటార్ ప్లే చేయడం అది తెగిపోయినా కానీ మరి చేయడం ఎంత ఆశ్చర్యకరంగా చాలా బాగుంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓకే మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు నిర్మల కాండం చాలా అద్భుతంగా జరిగింది నెక్స్ట్ ఏ కాండం రాబోతుంది ముందుకి చెప్పండి కొంచెం ఓకే పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారు నెక్స్ట్ మీ హ్యాండ్స్ చేయండి ఎవరైనా ఉన్నారా చేయడానికి ఓకే ఈ గ్యాప్ లో సెలీనా దగ్గరికి వెళ్దాం ఇంకా టూ మిగిలి ఉన్నాయి కదా ఒకటి చేయి సెలీనా ఓకే సెలీనా సెలీనా ముందు ఎవరు 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 చెప్తారు దాని గురించి రిషిత రిషిత చెప్తుందా ఓకే రిషిత అన్యూట్ చేసుకొని ఉంచుకో ఓకే ఏం చేస్తుంది దానికి ఆన్సర్ చేస్తా ఉంటా బిగ్గే అంతే నిషిత నిషిత మీ వెనక నుంచి ఏదో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది ఎవరు చెప్తారు చిన్న చింటు చెప్పండి అక్క బైక్ రాలేడక్క హెల్మెట్ వేసుకున్నాడు అక్క హెల్మెట్ తీసాడక్క ఇంకా ఉందా అయిపోయిందా అంతేనా మిగిలేదు అక్క బండి మీద నుంచి పడిపోయింది వెనక్కి తెయాల్సింది ఏంటక్క అర్థం అవట్లేదు దానికి ఎవరో చెప్పట్లేదు గట్టిగా
దెబ్బ తగిలి ఇప్పుడు టీచర్స్ ఆన్సర్ చేస్తారు లాస్ట్ ది టీచర్స్ కి పైనుంచి ఏదో తీసుకోవాలనుకుంటున్నా కదా అందట్లేదు పండు స్టూల్ వేసుకుంది ఆవిడకాయ కోసేసింది తినేస్తుంది కూడా తినేస్తుంది అమ్మ దొంగ వంటగదిలో వంటగదిలో షెల్ఫ్ లోంచి షెల్ఫ్ లోకి తెచ్చుకుందక్క లేదక్క గోడ ఎక్కిందక్క చెట్టు ఎక్కిందక్క ఎగ్గనికి ఎక్కడుందమ్మా ఎగ్ కార్నర్ షెల్ఫ్ లో ఉందా లడ్డు అక్క లడ్డు లడ్డు షెల్ఫ్ లోదా వంటగదిలోకి వెళ్ళి షెల్ఫ్ లోంచి దొంగతానికిసావా పై నుంచి తీసుకున్నావా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ నా మమ్మీని ఈ రోజు అప్రిషియేట్ చేయకమా అనకూడదు నిజంగా ఎక్సలెంట్ చాలా ఎఫర్ట్స్ తీసుకున్నారు ఓకే ఇప్పుడే మమ్మీతో కూడా మాట్లాడదాం నాకు వినిపించట్లా మీ వాయిస్ ఒక్కడు కూడా వినపడలా నాకు నువ్వు అది కూడా యాక్షన్ చేసి చెప్పు మాకు నువ్వు మాట్లాడకు చెప్పు అంతే యాక్షన్ చేయ ఇదంతా నిన్న అమెజాన్ లో బుక్ చేసుకున్నా అమెజాన్ లో బుక్ చేసుకున్నారా అప్పుడు ఎందుకున్నా షాపింగ్ కి వెళ్ళా అంతా మమ్మీ చేసిందా షాపింగ్ కి వెళ్ళారా హా ఏం చేసా షాపింగ్ తెచ్చుకొని డ్రెస్ వేసుకున్నా ఓకే మమ్మీని పిలు మమ్మీని పిలు హా మమ్మీని సుష్మక్క మరి ఎలా చేశారు ఏంటి మీ ప్రయాస చాలా బాగుంది అసలు ఎంత అంటే చెప్పలేనంత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చెప్పండి ఎంతసేపటి నుంచి మీరు ప్రయాస పడ్డారు చెప్పండి అంటే జస్ట్ ఒక అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ ఇది ఈసారి కొంచెం తినకి డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ సాంగ్స్ లేదంటే ఏదైనా ఇట్లా యాక్షన్ సాంగ్స్ కానీ ఇది కాకుండా తనకి ఆల్మోస్ట్ అంటే ఇలాగా ఎక్స్ప్రెషన్స్ వెరైటీగా ఇస్తుంటది సో దాన్ని ఈ మైన్ ఈ రూపంలో తను చేస్తే ఎలా ఉంటదని జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఇలాగా ప్రేయర్ చేసుకున్నాను ఫస్ట్ ఈసారి ఏదన్నా తనతో డిఫరెంట్ గా చేయిద్దాం పిల్లలందరూ కూడా అంత ఒక రోల్ మోడల్ గా ఉంటది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా వాళ్ళు ఇలాంటివి చిన్న చిన్న ఐడియాస్ తో స్కూల్స్ లో కానీ ఎక్కడైనా ఇట్లా టాలెంట్స్ వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు అని జస్ట్ అలా అనుకుని కొంచెం స్టడీ చేశాను సిస్టర్ అంటే నేర్పించండి ఎలాంటిదైనా మాకు సంబంధం లేదు మీరే తన టాలెంట్ ఏంటో మీరు మళ్ళీ ఒక్కసారి మీరు రుజువు పరచుకోవచ్చు ఓకేనా అక్క కంగ్రాచులేషన్స్ ఓకే 600 డేస్ సెలబ్రేషన్ కూడా ఎప్పుడో మనకు మొన్న ప్రజలకు చెప్పారు ఎప్పుడు అక్క మర్చిపోయాను నేను సారీ ఎప్పుడు చెప్పాను పిల్లలు మీకు ఎవరికైనా గుర్తుందా ఓకే రేపు మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాం అక్క సరేనా ఓకే 26th చెప్పాలి ఏ మంత్ సరేనా మమ్మీ మాటలు వినిపిస్తే చక్కగా నీ మాటలు ఎందుకు వినిపించట్లేదు నవంబర్ 26th అంట ఓకే సెలీనా నీ మాటలు వినిపించట్లా మమ్మీ మాటలు చాలా బాగా వినిపిస్తుంది సెలీనా నీ యాక్షన్ సూపర్ గా ఉంది ఎక్సలెంట్ చాలా చాలా పవని అక్క మరి ఈ టాలెంట్ షోలో నువ్వు మెయిన్ గా ఒకసారి చెప్పండి అక్క ఒక మాట చెప్పేసేయండి నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళిపోదాం
సూపర్ నానా సెలీనా. సుష్మ గారు ప్రైజ్ లాడండి, చాలా కష్టపడ్డారు, చాలా ఇన్స్పిరేషన్ గా. థాంక్ యూ భావనీ సిస్టర్, థాంక్ యూ. చాలా కష్టపడ్డారు, మాటల్లో చెప్పలేము. ఆ మేకప్ చేయాలి, అలా డ్రెస్అప్ చేయాలంటే చాలా కష్టం అండి. పిల్లలందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది. చాలా బాగా చేశారు, మీ ప్రయాస ప్రభునది అర్థం కాదు. తను వేసుకొని అంతసేపు కూర్చోడం కూడా చాలా గ్రేట్ అండి. అదంతా 1 అవర్ టైం తీసుకుంది అలా నీట్ గా అలా చేసుకోవడానికి. చాలా కష్టపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ. మీరు మీకు మీరు మార్క్స్ ఏమంటారు ఒక ఎంకరేజ్మెంట్ కి కారణం. మీలాంటి పేరెంట్స్ ఉండేసరికి మేము ఇంకా ఏదో చేద్దామని మాకు కూడా ఆశపడతా ఉంది. ఆ చిన్న పిల్ల కదా, మీరు అల్లి వదిలేయకుండా చిన్న పిల్లతో కూడా పెద్ద పెద్ద పనులు చేయించవచ్చు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయించవచ్చు అనేది మీరు రుజువుపరిచారు. సో పిల్లలందరికీ ఇది చాలా ఇన్స్పిరేషన్. నెక్స్ట్ తను సెలీనాలా లేదు, అసలు అంత మార్పు తీసుకొచ్చారు. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయారు. రిషిత, అనిషిత, ఈరోజు మీరు అలాగా చేయడం కొరకు ఎవరు మీకు ఇచ్చారు? ఒక నిమిషం, ఇంకెవరైనా ఉండిపోయారా పిల్లలు? ఇంకా ఉన్నారా? జాయిన్ లిల్లీ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అక్క ఒక నిమిషం. సారీ రిషిత, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఓకే, కరెంట్ పోయింది అక్క, అందుకనే. ఆ లేదు, ఆ కనిపిస్తారా మీరు మాకు ఇప్పుడు? ఇందాక మిస్ అయ్యారు అక్క. ఆ ఓకే ఓకే నాన్న. ప్రైజ్ లార్డ్ నాన్న, నో ప్రాబ్లం. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక క్రాఫ్ట్స్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. 2 టైప్స్ క్రాఫ్ట్స్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫాస్ట్ గా 1 మినిట్ లో. ఒక పేపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే పిల్లలు, రేపు యాక్టివిటీ అదే సరిగ్గా చూడండి. రేపు ఆ యాక్టివిటీ మీరు తీసుకుని రావాలి. ఓకేనా? థమ్స్ అప్. వండర్ఫుల్. ఇలా స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేపర్ లో హాఫ్ పీస్ కట్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికి గమ్ అతికిస్తున్నాను. దీనికి అతికిస్తున్నాను. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫేస్ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పేపర్ ఒక చిన్న పీస్ ఇలా ఫ్రంట్ కి బ్యాక్ కి ఫోల్డ్ చేసుకోవాలి. యూట్యూబ్ లో చూసాను అక్క. యూట్యూబ్ లో చూసావా? భలే చేస్తున్నావు సోని, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు దీనికి గమ్ అతికించాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్ బ్యాగ్. నెక్స్ట్ ఇక్కడ అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇప్పుడు దీనికి రెడీ చేసుకొని పెట్టుకున్న ఫేస్ ని స్టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్లో చేయి, కంగారు పడుతు. ఒక్క పిల్లలు మీరు చూస్తున్నారు కదా, చక్కగా దానికి మళ్ళీ ఫోల్డ్ చేసింది, దానికి అంటించింది, మళ్ళీ దానికి కూడా అంటించి, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మాస్క్ కదా దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది. చాలా చాలా బాగుంది. రాబిట్ మాట్లాడుతుంది అక్క, డాన్స్ చేస్తుందా? అందరూ బాగున్నారా? అది నువ్వు ఒక్క ఫింగర్ పట్టుకో, రింగ్ పట్టుకో, హెడ్ హెడ్ ఊగుతా ఉంటారు ఊదలే, అది ఇప్పుడు మూవ్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరికి 550 డేస్, మీరందరూ 550 డేస్ బాగా ఎంజాయ్ చేశారా? ఎస్ అక్కా. వాయిస్ మార్చు సోనీ, వాయిస్ మార్చు, మాట్లాడు. అందరూ బాగున్నారా? మీరందరూ 550 డేస్ ఎంజాయ్ చేశారా? ఎస్ అక్కా. ఎంజాయ్ చేస్తే మీ థమ్స్ అప్ చూపించండి ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ నైస్, వెరీ నైస్ సోనీ. చాలా 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 బాగుంది కదా, మన రాబిట్ చాలా బాగుంది. అది ఇట్లా మూవ్ అవుతుంది, పిల్లలు మాట్లాడినట్టు షేక్ అవుతా ఉంటామట, దాని అట్లా పట్టుకొని చేయొచ్చు. చాలా చాలా బాగుంది సోనీ అక్క, మాకు మంచి ఐటమ్ నేర్పించావు. పిల్లలు మరి రేపు అందరికి కూడా నీ హోంవర్క్ ఏంటి అది. కాబట్టి సోనీ నువ్వు ఈ రోజు అంత ప్రోగ్రామ్ అయిన తర్వాత దాని లింక్ లో మన ఎల్డబ్ల్యూ లో పెట్టేసి నువ్వు చక్క అదే హోంవర్క్ అని చెప్పాలి. ఓకేనా? ఇంకొకటి మళ్ళీ నీకు టైం వస్తే ఇస్తాం, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకెవరు లేకపోతే మళ్ళీ నీకు టైం ఇస్తాం. ఓకేనా? సారీ నానా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అన్నయ్య, అన్నయ్య చేస్తాడా? అన్నయ్య గారు మాట్లాడు. గాడ్ బ్లెస్ యూ నానా, బాగా చేస్తుంది అక్క, సూపర్ సోనీ. గాడ్ బ్లెస్ యూ సోనీ, ప్రైజ్ లార్డ్ సోనీ. అక్క ఈ రోజు నేను మ్యాజిక్ చేయబోతున్నా అక్క. నేను ఎప్పుడు అనుకుంటాను ఒక మ్యాథ్స్ కానీ ఒక ఫిజిక్స్ కానీ సైన్స్ కానీ ఎవరో చెప్తారా అనుకోండి, కానీ నిజంగా చాలా మట్టుకు ఎవరు మ్యాజిక్ అన్నాడా? మ్యాథ్స్ అనలేదా? ఓ అయ్యో అయ్యో, ప్రజలక్క వద్దు మాచు, దాని హ్యాపీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, రెడీ అక్క, స్టార్ట్ చేస్తున్నా. ఇంకంటుంది పెన్ ఇది. ఏమైంది? మిస్సింగ్ హచ్. మీరందరూ ఎగ్జామ్ కి వెళ్ళాలంటే సోనియా సన్ని అన్నయ్య మాకు పెన్ కావాలి. నేను అయితే చాలా బోర్డ్ పెన్స్ వచ్చేసాయి మన దగ్గరికి కదా, సూపర్ గా ఉంది. మరొకసారి చూద్దామా? ఇంకోటి చేస్తానా అక్క? ఇంకోటి చేస్తావా? మరి అది చేసి మా పిల్లలకు చెప్పవా ఎలా చేయాలో? చెప్తాను అక్క. ఇంకోటి చేసేసాక చెప్ కాయిన్ ఇది. నల్ల లైట్ నాకు తగ్గిపోతుంది మరి. ఎక్కడ ఎలా వచ్చింది అన్నయ్య? క్యాప్ లోకి కాయిన్ ఎలా దూరింది అన్నయ్య? అదే మ్యాజిక్ అక్క. ఓహో అన్న అన్న, ఇంకొకసారి చేసి మాకు ట్రిక్ చెప్పవా ప్లీజ్. చెప్తున్నాను పిల్లలు, ఫస్ట్ మ్యాజిక్ వీడు. ఫస్ట్ మ్యాజిక్ పెన్ ఇది మామూలు పెన్, ఇలా పట్టుకుంటాం. పట్టుకొని ఈ మిడిల్ ఫింగర్ ఇక్కడ పెడతాను మధ్యలోకి, రైట్ హ్యాండ్ది మిడిల్ ఫింగర్ ఇక్కడ పెట్టి ఇలా మూవ్ చేసినప్పుడు స్పీడ్ కానీ ఈ మిడిల్ ఫింగర్ తోటి ఇది బ్యాక్ ఇలా పుష్ చేస్తాను.
ఇది బ్యాక్ వెళ్ళిపోద్ది, ఇది ఇక్కడ మాయమైనట్టు అనిపిస్తుంది ఆ స్పీడ్లో. అయిన తర్వాత నేను మళ్ళీ తీసేటప్పుడు ఈ టూ హ్యాండ్స్ స్పీడ్గా ఇలా దగ్గర, కానీ ఇది మళ్ళీ రింగ్ ఫింగర్ తోటి, ఈ రింగ్ ఫింగర్ తోటి దీన్ని ఇలా ముందుకు ముష్ చేసి ఇలా చేస్తాను. మొత్తం ఫింగర్స్ లో ఉందన్నమాట మ్యాజిక్ కన్నా. సెకండ్ చాలా బాగుంది, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సెకండ్ మ్యాజిక్ అక్క, మామూలు కాయిన్ ఇది, హ్యాండ్ మీద పెట్టుకొని ఇలా ఇలా టూ హ్యాండ్స్ మూవ్ చేస్తున్నా. టూ టైమ్స్ ఈ కాయిన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత పెన్ తోటి, థర్డ్ టైము ఈ కాయిన్ ఇలా గాల్లోకి ఎగరేసి ఈ హ్యాండ్ తోటి ఇలా పట్టుకుంటాను నేను. అప్పుడు ఇక్కడ కాయిన్ మాయమైపోతుంది ఆ స్పీడ్ లో. మాయమైపోయిన తర్వాత నేను ఈ చేతిలో నా కాయిన్ ఉంది, నేను ఈ క్యాప్ తీసి ఇలా ఇలా అని ఈ కాయిన్ ఇలా వదులుతాను, అప్పుడు కాయిన్ వస్తుంది. ఓ అన్న, మాకు ఎలా అనిపించింది అంటే చిన్న క్యాప్ లో అంత పెద్ద కాయిన్ దూర్ చేసి బయటకు తీసుకొచ్చో వావ్ అనుకున్నాను. వావే కానీ సూపర్, భలే ఎక్సలెంట్, అసలు సూపర్ 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 అక్క. నిజంగా ఈ టాలెంట్స్ ఒక్కొక్కరికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయక్క కదా, దేవుని కృప మనందరికి బోల్ టాలెంట్స్ ఇచ్చాడు కాబట్టి 600 సెలబ్రేషన్ లో చూడు మరి ఉంటాయక్క, మరి మేమందరం కూడా విజృంభిస్తాం అనమాట. చాలా చాలా చేస్తాం. ఇప్పటికే సూపర్ సూపర్. శ్యామక్క కూడా వెరీ బ్యాడ్ అనాలి అనుకున్నారు కానీ అస్సలు మాట రాదు అసలు. ఓకే, మరి ఇంకా ఎవరినైనా మేము మిస్ చేస్తామా ఈ టాలెంట్ షో నాడు? ఏం జోయల్ నువ్వు మ్యూజిక్ తో ప్లే చేస్తానన్నావు, చేస్తావా? ఇందాక ఎవరు ఏం జోయలేనా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసేసి చేసినట్టున్నాడు కదా. ఓకే, అవునక్క వెనకాల అది తను అది పెట్టుకున్నాడు 60/120 అది పెట్టుకుని చేశాడు బ్యాక్గ్రౌండ్. అదే ఎవరు అని నేను అప్పుడు టెస్ట్ కొంచెం మిస్ అయ్యాను. ఫోన్ లో కాదు కానీ దీనిలోనే ఏం పర్వాలేదు, నువ్వు చక్కగా అన్ని చేతులు పెట్టావంటే చాలు, నీ చేతి వ్రాళ్ళకు నేర్పు దయచేసేవాడు ఎవరు? దేవుడు కదా, ఏసే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నెక్స్ట్ టైం మన సెలబ్రేషన్ లో నువ్వు ఖచ్చితంగా ఒక పాట పాడాలి దాన్ని, సరేనా? ఒక కీబోర్డ్ మీద ప్లే చేస్తూ పాట పాడు, ఇదే పాట ప్రాక్టీస్ చేసే బాగా. ఓకే, వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. ఇంకెవరిని మిస్ చేయలేదు కదా పిల్లలు, మేము ఇప్పుడు పేరెంట్స్ తో మాట్లాడదాం అక్క. అక్క జాయ్ లిల్లీ అక్క, మీకు నిశ్చిత నిశ్చిత లిల్లీ అక్క, జాయ్ జాయ్ లిల్లీ వాళ్ళు ఏం చేశారా అక్క? నేను మీకు మెసేజ్ చేశాను చూడలేదు అని చెప్పారు అక్క. ఓకే నిశ్చిత నిశ్చిత, మీ పేరెంట్స్ ని పిలవండి. ఈవెంట్ అయిపోయింది ఆల్రెడీ, 6 అయిపోయింది కదా, బయట కూర్చున్నారు మీరు. అక్క ప్రైస్ లాయ్ నిజంగా సూపర్, ఇద్దరు నేను అంత గొప్పగా స్కిప్ చేయగలరని అయితే నేను అనుకోలేదు. ఇద్దరు చాలా చక్కని మెసేజ్ కూడా ఇచ్చారు, వండర్ఫుల్ అక్క, నిజంగా ఆసమ్. నిషిత రిషిత ఆసమ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ బోత్. నిమ్మక్క చూసారా వీళ్ళ స్కిట్? చూసాను అక్క, జస్ట్ నేను కూడా అప్పుడే కొంచెం అటు కొంచెం ఇటుగా ఉన్నాను నేను. అక్క దేవుడు నాకు ఆశ్రయం పాట ప్లే చేస్తాను అక్క. ప్లే చేస్తూ పాడాలి. ఓకే అక్క. Yes ma'am.
వండర్ఫుల్ నాన్న, చాలా బాగా ప్లే చేస్తున్నావు, ఇంకా ఇంకా బాగా నేర్చుకో. దేని మహిమ కొరకు నువ్వు చక్కగా ఎదిగిన తర్వాత మంచి పాటలు చక్క ప్లే చేస్తూ దేని స్థితించాలి, సరేనా? ఆ కీబోర్డ్ నీకేనా, నీదేనా? ఓకే, మరి చిన్న వయసులోనే నేను ప్రేమించి నువ్వు చక్కని పాటలు దాని ద్వారా పాడుతూ మహిమపరచాలని మమ్మీ డాడీ కొన్నారు కాబట్టి నువ్వేం చేయాలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చక్కగా వాయించాలి దావీది మహారాజు లాగా, సరేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. పిల్లలు ఇంకెవరినైనా మేము మిస్ చేసామా? అయిపోయినట్టే కదా మీ అక్క. ఓకే, అందరు అయిపోతే ఓకే. పావని గారు ఫైనల్, పావని గారు, శ్యామలక్క, మిన్ని మాట్లాడేసండి. సుస్మిత ప్రైజ్ కలా. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్. పిల్లలు వెల్ 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 డన్, చాలా చాలా అద్భుతంగా చేశారు పిల్లలు. మీ టాలెంట్స్ అన్నిటినీ కూడా దేవుని కొరకు ఎలా వాడుకుంటున్నారో అన్ని కూడా చూపించేశారు ఇవాళ కదా. దేవుడు పరలోకమందు ఆయన మన సింహాసనము ఏ రీతికైతే సిద్ధపరిచాడో, మనము ఆయన కొరకు ఏ రీతికైతే సిద్ధపడుతున్నామో, ఏదైతే వాక్యం నేర్చుకుంటున్నామో, మన తలాంతులన్నీ కూడా ఇతరులకు దేవుని ప్రేమను కనపరుస్తూ ఇతరులకు ఏసే గురించి చెప్తూ అన్ని కూడా చేస్తూ దేవుని కొరకు ఆ పరలోక రాజ్యం సిద్ధపడుతూ ఉందాం పిల్లలు. ఓకేనా? మీరు కూడా ఇటువంటి రీతిగా ఎన్నో ఎన్నో చేస్తూ దేవుని కొరకు బలమైన సాధనంగా వాడుకుంటారని దేవుడు వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, వెల్ డన్. అందరు కూడా సూపర్ సూపర్ గా చేశారు. గాడ్ బ్లెస్ యూ. మాట్లాడండి, చూసారా ప్రోగ్రామ్ ని? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఎంత బాగా చేశారు పిల్లలు, మీ ఇంత 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 టాలెంట్ గాడ్ మీకు ఇట్లా ఇచ్చారు అంటే నాకైతే బాబోయ్ మీ దగ్గరకు వచ్చేసాను అని తెలుసా. చాలా బాగా చేశారు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. అండ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ పిల్లలు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క. ఇంకెవరున్నారు మాట్లాడు ప్రజల, ఫైనల్ శ్యామక్క మాట్లాడి ప్రార్థన చేస్తారు. వండర్ఫుల్ పిల్లలు, నిజంగా నేను మీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయనైతే ఈ రోజు గమనించాను, గుర్తెరిగాను. నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఎందుకంటే ఈ రోజున ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మీ అందరినీ కూడా. సెలీనా, రూత్ అండ్ జాయ్, నిషితరిషిత, జోయల్, జేసన్, స్టేసి, జాయన్, లిల్లీ, ఏన్, జోయల్, సన్నీ, సోనీ, విలియం అండ్ చిన్ను, చింటు, ఓరిన్, సన్నీ, సోనీ, అందరినీ కవర్ చేశాను. జాష్వా, డానియల్, యా, వెరీ గుడ్. అందరూ సూపర్ అంటే సూపర్ గా చేశారు. మీ పేరెంట్స్ ని మీరు థ్యాంక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ఏం చేయలేము కదా. సో యా, so all the best, god bless you all, thank you so much. And over to shalimanku. Shalimanku kuda mana madhyalo unnaru, so shalimanku claim maatladukuntaru villa. Pillalu mari adbhutanga mi talents ni present chesaru, ivanni malli video chesi pettandi group lo. Okay na Selena, anni video chesi group lo pettandi. Aa avi individual ga kuda manam YouTube lo ekkindam. Amma mintali individual ga kuda YouTube lo ekkinchanu okkokaldi kuda ali total program ela ekkistam. అలా ఇండివిజువల్ గా ఆ ముక్కు ముక్కలు పెట్ట సరేనా, టోటల్ 5 కలిపి ఒకటే వీడియో పెట్టాలి. ఓకేనా? అది ఎవరైనా సరే ఆ రూత్ అండ్ జాయ్ మీరు అందరు కలిపి మీ మొత్తం కలిసి ఒకటే వీడియో పెట్టండి, అవి యూట్యూబ్ లో ఎక్కిస్తాం ఇండివిజువల్ గా. ఓకేనా? వండర్ఫుల్. ఓకేనా, థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ అన్న, థాంక్యూ వెరీ మచ్ అన్న. పిల్లలు లక్కీ ఛాన్స్, మరి మన ఛాన్స్ అన్ని కూడా యూట్యూబ్ లో పెట్టబోతారు కాబట్టి మీకు వచ్చింది నేర్చుకున్నది చక్కగా చేసేసి వీడియో బాగా క్లియర్ గా క్లారిటీ ఉండేలాగా మీరు తయారు చేసి పంపించండి. ఓకే, మరి పావని అక్క మాట్లాడేసారా? పావని అక్క ఎక్కడ ఉన్నారు బయట? అయ్యో, రాజస్తముడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారిని, ప్రైజ్ లార్డ్ అక్క. నేను చాలా ప్రోగ్రామ్ మిస్ అయ్యాను, చివరిలో జాయిన్ అయ్యాను, కానీ చాలా బాగా చేసినంత పిల్లలందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ దేవుని సన్నిధిలో మిమ్మల్ని తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. రాబోయే కాలంలో మీరు గొప్ప సండే స్కూల్ టీచర్ గా రాబోయే తరాన్ని తీర్చిదిద్దాలని, అలాగే తీర్చిదిద్దారని కూడా
మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మనల్ని అందరినీ ఇంత చక్కగా నడిపిస్తున్నటువంటి డైవిజన్ బట్టి, జోషి అన్న గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడతలు ఫాస్ట్ గా, ప్రైజ్ 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 లాడన్న. చెప్పండి అక్క, ప్రశాంతి గారు చెప్పండి. ప్రైజ్ లాడమ్మ. పిల్లలు మీరు చాలా చక్కగా చేశారు నాన్న, నేను చూశాను, నేను చాలా ఎంజాయ్ మీ ప్రోగ్రామ్స్ తో, చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు చాలా చక్కగా మీరు పాల్గొని దేవుని మాటలు చక్కగా చెప్పారు. అప్రిషియేట్ యూ. మీకు దేవుడు ఇంకా ముందున్న రోజుల్లో అన్నగారు చెప్తుంటారు, పాస్టర్ గారు మీరు రాబో కాలంలో గొప్ప దేవుని సేవ చేసే మిషనరీలుగా సేవకులుగా ఉన్నారు కాబట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఇంకా మీ సేవలో మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. దేవుడు మీకు తలాంతులు ఇంకా నురంతలుగా దీవించి అనేకులకు దేవునికి మహిమకరంగా ఉంటారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక విష్ యూ ఆల్ ద బెస్ట్. తెలియన అందరూ కూడా చెప్పలేని మాటలు లేవు పిల్లలు, మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా మీరు మించిపోయి చేశారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మరింతగా మనం ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుందాం పిల్లలు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా మీ దాన్ సార్? పేరెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా కష్టపడ్డారు పిల్లల కొరకు, ఎంతో ప్రయాసపడ్డారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మాటలు చేతలే ఉన్నాయి అక్క. సూపర్ 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 సూపర్. గాడ్ బ్లెస్ యు. ఇంకా మా దగ్గర ఏముంది, మాట్లాడి నువ్వు మాట్లాడేసాక ఓకే పిల్లలు. అన్న ప్రైజ్ లాడన్నా, టీచర్స్ కి పిల్లలకి అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సూపర్ సూపర్ సూపర్. నిజంగా 50 డేస్, 100 డేస్, 150, 200, 250 ఎలాగైతే మనకి పెరుగుతూ వచ్చినాయో మీ టాలెంట్స్ కూడా అలా పెరిగిపోయింది. అందరూ కూడా చాలా ఎక్సలెంట్ చేశారు. నిజంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది, గ్రోత్ కనిపిస్తుంది, అన్నిటిలో కూడా ఫ్రూట్ కనిపిస్తుంది. ఫస్ట్ అందరు కూడా చాలా అసలు ఇప్పుడు ఒక్కళ్ళ పేరు చెప్తే అందరి పేర్లు చెప్పాలి, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఎక్సలెంట్ గా చేశారు, కష్టపడ్డారు, ప్రిపేర్ అయ్యారు, పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంత ఘనంగా జరగటానికి ఇది దేవుని కృప కేవలం. నిన్న కూడా మేము ఈ టైంలో కూర్చొని ప్రజలక్క, పావనక్క, నేను, నిమ్మక్క అందరం అనుకున్నాం ఎలా జరుగుద్ది రేపు, మనందరికీ కుదరట్లేదు. నిజంగా నిమ్మక్కకి కుదరట్లా, నాకు కుదరట్లా, పావని అక్కకి కుదరట్లేదు, మిన్నీ అక్క కుదరట్లే, బెన్ని అన్న కుదరట్లే. ఇంతమందికి కుదరినప్పుడు అయ్యో ఎలా జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనుకున్నాం, కానీ అందరూ వచ్చేసాం దేవుని కృప కదా. అందరం వచ్చేసాము. ప్రజ్వలక్క ఒక్కతే ఉంటదేమో అనుకుంటే ప్రజ్వలక్కతో పాటు మేమందరం కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే మీరందరు చేసినవి కూడా చాలా దేవుడు మీ జీవిత కాలంలో వాటిని ఫలింప చేస్తారు. దేవుడు ఇంకా ఇంకా మిమ్మల్ని దీవిస్తారు. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు జస్ట్ 550లోనే ఉన్నాం, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మన టాలెంట్స్ చూపిద్దాం. ఓకేనా పిల్లలు? ఏసైని కనపరుద్దాం, ఏసైకి థ్యాంక్స్ చెప్తాం. మరి అందరూ కూడా పొజిషన్కి వచ్చేయండి, పొజిషన్కి వచ్చేయండి అందరూ. వన్ మోకరించండి కుర్చీల నుంచి దిగి. టూ, త్రీ. ప్రేమ గల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నన్న మరి ఈ దినం ప్రభా 550 డేస్ మేము కంప్లీట్ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కార్యక్రమంలో ముందుగా మేము జోషి అన్నని, శాలేం అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నేను వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ప్రభా, నేను ఆలోచన తలంపుల్లో తండ్రి మీరుంటున్నారు ప్రభా. ఎంత గొప్పగా మీరు దీవిస్తున్నారు తండ్రి, ఎంత గొప్ప ఆలోచనలు ఇచ్చి మీరు నడిపిస్తున్నారు ప్రభా. ఎన్ని దీవెనలు తండ్రి నాయన, ఎంత గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రభా. ప్రతి పరిస్థితిని మీరు చక్కబరుస్తున్నారు ప్రభా. వారి కుటుంబాల్లో మీరుంటున్నారు ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి మమ్మల్ని అందరినీ గైడ్ చేయటానికి
మనకి ప్రభా మరి శాలేమన్ అనేక రీతుల్లో తండ్రి మరి పాటల ద్వారా గానీ వాక్యాల ద్వారా గానీ తండ్రి ప్రార్థన ద్వారా గానీ ప్రభా మరి హెచ్చరికల ద్వారా గానీ తండ్రి అనేక రీతుల్లో ప్రభా మమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి అందుకు నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప తలంపును బట్టి నీకు వందనాలు. అలాగే నాయన టీచర్స్ ఉన్న మేమందరము కూడా తండ్రి నాయన నీకు లోబడుతూ ప్రభా నీకు విధేయత కలిగి ఉంటూ తండ్రి ఇంతకాలం బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మాలో ఎక్కడ కూడా తండ్రి ఎవరము కూడా తండ్రి దారి తప్పిపోకుండా ప్రభా ఇదంతా మా జ్ఞానము మా శక్తి అని మేము అనుకోకుండా తండ్రి ముందుకు వెళ్ళగలగటానికి సహాయం చేయండి. అలాగే ఇక్కడ చిన్న చంటి బిడ్డలు అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను చంటి బిడ్డలు ప్రభా చిన్న చిన్న బిడ్డలు తండ్రి నేను వాళ్ళు ఎంతగా ప్రభా మాటలు రాకపోయినా నాయన లోకం అంటే ఏంటో తెలియకపోయినా తండ్రి నీ కొరకు నిలబడాలి అనే ఆశ వాళ్ళలో మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అందుకు నీకు వందనాలు. వాళ్ళ పేరెంట్స్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరెంట్స్ ప్రభు మరి ఇంట్లో పనులు చూసుకుంటూ బిడ్డల కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ తండ్రి ఈ రోజు ఎంత విజయంగా ప్రభు దీవెనకరంగా మహిమకరంగా కలగటానికి తండ్రి ఆ పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి ఉంటుండగా పేరెంట్స్ అందరినీ ప్రభు మీరు ఇంకనూ దీవించి ఆశ్రవదించండి సహాయం చేయండి. వారి వారి కుటుంబాల్లో ప్రభు నీవే నీ శక్తి చేత నింపమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగే ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను తండ్రి ప్రత్యేక దీవెనలతో మీరు నింపండి ప్రభా నింపుతారు నాయన. అందుకు నీకు వందనాలు. అలాగే చేయన మమ్మల్ని అందరినీ మరి ఒకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము నాయన. మరి చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఫేస్బుక్ లైవ్ లో కానీ ప్రభా మరి యూట్యూబ్ ద్వారా కానీ తను ఎంతమంది చూడబోతున్నారో చూస్తున్నారు వారందరినీ కూడా ప్రత్యేకించి ఆశీర్వదించమని అడుగుచు తండ్రి. ఈ రోజు చేరిన బిడ్డలను ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు లార్డ్స్ ప్రేయర్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక మా దినహారులు ఎడమకు దయచేయము మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాన్ని క్షమించము మమ్మల్ని శరణానికి టేకాదిస్తుండీ తప్పించము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఎన్నవి తండ్రి. ఆమేన్. మన రక్షకుడని యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి వర్తిల్ల చేయను గాక. ఆమెన్. వండర్ఫుల్ పిల్లలు అందరూ చాలా అద్భుతంగా చేశారు. కీప్ ఇట్ అప్. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు ఇంకా అద్భుతమైన తలాంతో నింపుతాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై. నా ప్రైజ్ రాడన్నా. ప్రైజ్ రాడమ్మా.